నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే ఇటువంటి పట్టాభిషేక సమయంలో బయలుదేరేటప్పుడు కేవలం నడవడం కాకుండా నా తాపత్రయం, మా అందరి తాపత్రయం ఏమిటంటే ఆడవాళ్ళందరూ కూడా ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ సుఖ సంతోషాలన్నీ ఆ పసుపు కుంకాల్లోనే ఉంటాయి. అందుకని వాళ్ళ పసుపు కుంకాలు ఈశ్వరుడి అనుగ్రహంతో అలా నిలబడాలి. వాళ్ళకి చక్కటి పిల్లా పాపలతో మాకు ఇటువంటి భర్త, ఇటువంటి పిల్లలు అని వాళ్ళు పొంగిపోవాలి. అందుకోసమని చెప్పి ఏం చేశామంటే సువాసినులందరితోటి పట్టాభిషేకానికి వచ్చినప్పుడు, కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ పరిమళ ద్రవ్యాల్ని జల్లుతారు. అందుకని రేపు మీ అందరూ పాత్ర తెచ్చుకుంటే అందులో గంధపు జలాలు పోస్తారు. మీరు ఓ పోసియేక్కర్లేదు, వరదల కింద చేతిలో నీళ్లు ముంచి ఇలా చల్లుతూ నడిస్తే చాలు. రాజసూయాగం అన్నది యాగం చెయ్యాలి అని తలపెట్టారు. తలపెట్టిన తరువాత ఆయన నాలుగు దిక్కులకి పంపించినటువంటి నలుగురు తమ్ముళ్ళు కూడా ఎక్కడా ఎవ్వరూ ఎదురు తిరిగినటువంటి రాజు లేని సందర్భాన్ని తయారు చేస్తే ఒక్క జరాసంధుడు మాత్రమే కప్పం కట్టకపోతే జరాసంధుడు కూడా భీమసేనుడి చేతిలో మృతుడయ్యాడు. తదనంతరము భరతఖండమునందున్నటువంటి రాజులందరూ కప్పం కట్టి ధర్మరాజు గారి యొక్క ఆధిక్యమును అంగీకరించిన తరువాత రాజసూయాగం జరుగుతోంది. కానీ చిత్రం చూడండి, ఒక మర్యాద ఉంటుంది ప్రపంచంలో, ఒక గౌరవం ఉంటుంది. ఎంత అందమైన ఏర్పాట్లు చేశారో, మన ఇంట్లో ఒక పెళ్లి జరిగిందనుకోండి, ఒక శుభకార్యం జరిగిందనుకోండి, అసలు చెయ్యవలసినటువంటిది ఇది. మనం ఒక్కసారి పోతనగారు వ్యాసభగవానుడు అంత కష్టపడి ఎందుకు ఇచ్చారంటే, ఇంటికొచ్చినటువంటి వారిని ఆదరించడం, వెళ్ళేటప్పుడు క్రమశిక్షణ పాటించడంలో ఉంటుంది. ధర్మరాజు గారు పదవులు నిర్ణయించాడు రాజసూయాగంలో ఎవరెక్కడుండాలో, ఎలా ప్రవర్తించాలో. బంగారు నాగళ్లు పెట్టి భూమి దున్నాడు. అర్ధిజాతము కోరినట్టి వస్తువులెల్ల తగపంచియుడగ రాధాతనూజు సరసాన్న పానాది సకల పదార్థముల్ పాకముల్ చేయింప పవనతనయు పంకజోదురువద్ద బాయక పరిచయ్యత విలికావింప వాసవతనూజు సవన నిమిత్తంబు సంచిత ద్రవ్యంబు పింపుతో వేగ తెప్పింప నకులు దేవగురు వృద్ధ దాత్రీ సురావలులను అరసి పూజింప సహదేవుడు అఖిల జనుల బొలుచు మృష్ణాన్నతతుల తృప్తులను చేయ ద్రౌపదిని నియమించ ధర్మసుతుడు. రాజసూయయాగానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ సక్రమమైనటువంటి మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చెయ్యాలో ధర్మరాజు గారు నిర్ణయించారు. ఎవరు ఏ పని చెయ్యాలో వారే ఆ పని చెయ్యాలి తప్ప, ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో పక్క సీటు వాడు సెలవు పెడితే ఆ పక్క సీటు వాడి ఉద్యోగం కూడా వాడు సెలవు నుంచి వచ్చే వరకు నువ్వు చూడు అని ఒక ఆర్డర్ ఇస్తారు. ఇన్ అడిషన్ టు యువర్ నార్మల్ డ్యూటీస్ యూ షుడ్ ఆల్సో క్యారీ అవుట్ ది వర్క్ ఆఫ్ సో అండ్ సో హూ హ్యాస్ గాన్ ఆన్ లీవ్ అని. అలా ఆకాశవాణి కేంద్రంలో వైణిక విద్వాంసుడి సీటుని మృదంగ విద్వాంసుడికి ఇచ్చారనుకోండి, ఆయన వచ్చే వరకు నువ్వే వాయించి వినకూడదు అని అసందర్భంగా ఉంటుంది. ఆఫీసులో ఇచ్చినట్టు ఆకాశవాణి స్టేషన్లో ఇవ్వరు కదా. వైణికుడు అంటే వైణిక విద్వాంసుడే, మృదంగ విద్వాంసుడు అంటే మృదంగ విద్వాంసుడే. ఆయన సెలవు పెట్టాడని మృదంగ విద్వాంసుడు వీణ వాయించాడు, వీణ వాయించాయని మృదంగం వాయించాడు. ఎవరి పని వాళ్లే చెయ్యాలి. కాబట్టి అటువంటి యాగం జరిగితే అందంగా జరగడానికి ఏ ఏ పనులకు ఎవరు సరిపోతారో వాళ్ళనే పెట్టారు. ఎంత అందంగా ఉంచాడో చూడండి. అర్ధిజాతము కోరినట్టి వస్తువులెల్ల తగిపంచియుడగ రాధాతనూజు. ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ సంతోషం కర్ణుడికి. కర్ణుడికి పాండవులకి పడదు. కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పని సక్రమంగా జరగడం కోసం ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ శ్రద్ధాభక్తులతో ఇవ్వడానికి కర్ణుడే. అందుకని ధర్మరాజు గారంతటి వారు ఎవరిని పెట్టారో తెలుసా అండి, దానాలు చేయడానికి రాజసూయాగంలో తన తమ్ముళ్ళు ఎవ్వరినీ పెట్టలేదు. ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి పదవులు. కర్ణుణ్ణి తీసుకొచ్చి యాగంలో దానాలు ఇవ్వడం కోసమని నిర్ణయించి ఆ పరి పదార్థములనన్నీ ఆయనకు అప్పజెప్పి కూర్చోబెట్టాడు. సరస అన్న పానాది సకల పదార్థముల్ పాకముల్ చేయింప పవనతనయు. ఒరే తమ్ముడు, అందరూ వచ్చిన వాళ్ళందరూ అబ్బా ఏం పదార్థాలు ఏం పదార్థాలు అని చెప్పి పొంగిపోయేటట్టుగా చెయ్యాలంటే నువ్వే తగినవాడివిరా. అందుకని నువ్వెక్కడుంటావో తెలుసా, వంటశాలలో ఉండి పదార్థాలన్నీ తయారు చేయించమని. నలభీమ పాకం అని పేరు కదా, భీమసేనుణ్ణి వంటశాలలో పెట్టారు.
పంకజోదురు వద్ద బాయక పరిచర్య తవిలి కావింప వాసవతనూజు. ఏమి మర్యాదండి? వచ్చిన వాళ్ళలో పరమ పూజనీయులైనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి పరమ పూజనీయులైనటువంటి వాళ్ళు ఉత్సవంలో కానీ ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కానీ వాళ్ళు అక్షతలు వెయ్యడానికి వస్తే ఇంటి యజమాని ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏ జాగ్రత్త తీసుకోవాలంటే అటువంటి పెద్దలు వస్తే, అయ్యా వచ్చారా, చాలా సంతోషం అండి, మీరు స్నానం చేయండి, నేను పెళ్లి పనుల్లో ఉన్నానని వెళ్ళిపోకూడదు. తను పెళ్లి పనుల్లో ఉంటాడు కాబట్టి పెద్దలు అని నువ్వు నమ్మితే ఇంటికి వచ్చినటువంటి వారు తిరిగి వెళ్ళిపోయేటంత వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏం కావాలో చూడడానికి ఇలా పెనప్ప చెప్తే అలా పారిపోయేవాడు కానివాణ్ణి పెట్టాలి. పెట్టి అయ్యా ఆయన మళ్ళీ అక్షతలు వేసి వెళ్ళిపోయే వరకు మీరు జాగ్రత్తగా దగ్గరుండి చూడండి, అది గౌరవం. ఆయన దగ్గరుంటాడు, ఉండి చిట్ట చివర మళ్ళీ వారు వెళ్ళిపోయేటప్పుడు చక్కగా పంపించేస్తారు. అంచేత అలా ప్రవర్తించగలిగినటువంటి వారిని ఉంచాలి. ఎవరి దగ్గర ఉంచారోట తెలుసా అండి? కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడిని పెట్టారట ఈ పనికి. అంటే ఎంత గౌరవించారో చూడండి. గౌరవం అన్నది పొగట్టల వల్ల మాటల వల్ల కాదండి వచ్చేది, ఆదరణ, మీ మనస్సుతో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న దాని చేత గౌరవం ఆవిష్కరింపబడుతుంది. కాబట్టి తమ్ముడైనటువంటి అర్జునుణ్ణి కృష్ణుడికి సపర్య చేయడానికి వినియోగించాడు. సవన నిమిత్తంబు సంచిత ద్రవ్యంబు పెంపుతో వేగ తెప్పింపనకులు. రాజపురోహితుడు ధౌమ్యుడున్నాడు, ఆయన చిట్టి రాసి ఇచ్చేశాడు. ఈ యాగానికి రాజసూయ యాగంలో ఇన్నిన్ని కావాలి, ఇన్ని పంచలు, ఇన్ని పీటలు, ఇన్ని విస్తరాకులు, ఇన్ని వక్కలు, పసుపు, కుంకం, ఏవో బోల్డ్ రాస్తాడు. ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడో పెట్టి కరెక్ట్గా మోదుగు పుల్లలు అనేటప్పటికీ ఎక్కడ పెట్టావు నీ మొహం ఎట్సా అని తిట్టుకుంటుంటారు. నేను చాలా చోట్ల చూస్తుంటాను. తేరా అంటే పాపం అన్నీ చేస్తారు కానీ పీటల మీద కూర్చునేవాడు కొన్ని పనులు అవతల వాళ్ళకి అప్పజెప్పాలి అన్నది మర్చిపోయి అన్ని వంటింట్లోనో బీరువాలోనో ఎక్కడో పెట్టేస్తాడు. పెట్టేసి వచ్చి పీటల మీద కూర్చుంటాడు. ఆచమ్య అనగానే ఓం కేశవాయ స్వాహ ఆచమనం చేస్తాడు. ఏమంటే ఒట్టివేర్లేవి అన్నారు అనుకోండి, బీరువా తాళాలు ఎవరికి పడితే వాడికి ఇవ్వడు అనుమానం. అందుకని సభలో ఒకసారి ఇలా చూస్తుంది. అంటే మొత్తం సభకి అమర్యాదది. ఇందులో నాకు నమ్మకస్తుడెవడు అంటే మిగిలిన వాళ్ళందరూ అపనమ్మకం వాళ్లే లెక్క. ఎవరో ఉండి పిలుస్తాడు, పిలిచి తాళాలు ఇచ్చి వట్టివేర్లు తీసుకుని వెంటనే పట్టుకొచ్చి తాళాలు ఇచ్చే అంటాడు. మళ్ళీ వాడు ఆ వట్టివేర్లు అట్టుకొస్తాడు. ఎందుకండి అల్లరి? అలా ఉండకూడదు. ఒక కార్యక్రమం చేసినప్పుడు చాలా అందంగా ఉండాలి, దానికి తగిన బాధ్యత ఉన్నవాడిని ఉంచాలి. నకులుణ్ణి తీసుకొచ్చి ఎటువంటి పనికి అప్పజెప్పారో చూడండి. ఆ యాగమునందు వైదికమైనటువంటి క్రతువులో వాడబడేటటువంటి సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే అది సిద్ధంగా అందించడానికి, అవన్నీ తీసుకొచ్చి సిద్ధం చేయడానికి నకులుడికి అప్పజెప్పాడు. దేవగురు వృద్ధ ధాత్రీ సురావరులను అరసి పూజింప సహదేవుడు. వచ్చిన వాళ్ళల్లో దేవగురువులు ఉంటారు, ఒక నారద మహర్షి వస్తారు, ఒక అత్రి మహర్షి వస్తారు, ఒక వశిష్ఠుడు వస్తాడు. వాళ్ళు వస్తారని మేము అనుకోలేదండి, అనకూడదు. ఒక మహాపురుషుణ్ణి గభాలన అనుకోకుండా రావచ్చు. వచ్చినప్పుడు వారిని పూజించడానికి సిద్ధం చెయ్యాలి. అందుకని సహదేవుణ్ణి ఉంచేట. ఎవరైనా దేవగురువులు వస్తారు, వృద్ధులు వస్తారు, లేకపోతే మనం అనుకోకుండా కొంతమంది రాజులు వస్తారు, ఇట్లాంటి వాళ్ళందరినీ పూజించి గౌరవించాలి. వీళ్ళందరినీ గెలిచిన వాడు ధర్మరాజు. కానీ అతిథిగా ఇంటికి వస్తే చూడండి ఎంత పూజిస్తున్నాడు. వీళ్ళందరినీ పూజించడానికి తన తమ్ముడైనటువంటి సహదేవుణ్ణి వినియోగించాడు. బులుచు మృష్ణాన్నతతుల తృప్తులను చేయ ద్రౌపదిని నియమించ ధర్మసుతుడు. వచ్చిన వాళ్ళు భోజనం చేస్తుంటారు, భోజనం చేస్తున్నప్పుడు లేదా పలహారం చేస్తుంటారు, చేస్తున్నప్పుడు వడ్డనలు జరిగిపోతుంటాయి. యజమానురాలు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా అండి? ఏమంటే బాగున్నాయా బూర్లు, బాగున్నాయా ఇంకొక రెండు వేసుకుంటారా అని నవ్వుతూ పలకరించి పంక్తి ఎందు కూర్చున్న అందరినీ అడగాలి. అమ్మ బాగున్నాయా, తృప్తిగా ఉందా, మీ ఇంట్లో పెళ్ళికి కూడా పెడదామా ఈ వంట వాళ్ళని, అది బాగుందా, కూర బాగుందా, ఏంటి వదిన నీకు ఆవకాయ ఆవ పెట్టిన అరటికాయ కూర అంటే ఇష్టం, ఇంకొంచెం వేయించుకో అని వాళ్ళని పిలిచి వెయ్యి అనాలి. వచ్చిన వాళ్ళందరూ మీరు పెట్టిన పదార్థానికి తృప్తి పడరండి. వాళ్ళకి లేక వాళ్ళు మీ ఇంటికి భోజనానికి రావా? వాళ్ళకి భోజనం ఉంది, వాళ్ళు వండుకు తినగలరు. మీ ఇంటికి ఎందుకు వచ్చారు? మీ మీద ప్రేమతో వచ్చారు. మీరు పెట్టే ముద్ద ప్రేమతో కలసినదై ఉండాలి. ఇంటి యజమానురాలు మృష్ణాన్న భోజనం పెట్టాలి. ఆ భోజన పదార్థాలు వస్తుంటే ఘుమఘుమలాడుతూ ఉండాలి. అలా పదార్థాలు చక్కగా తెప్పించి వాళ్ళందరికీ వడ్డన చేయించడానికి ద్రౌపదీదేవిని నియుక్తురాలిని చేశాట. ఏమి ధర్మరాజు గారి మర్యాదండి.
అలా రాజసూయ యాగం జరుగుతుంటే సహభాష్ ఏమి పాండవులు రా అన్నవాడు తప్ప ఏమిటండి ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి వీళ్ళు అన్నవాడు లేడు. అంత అందంగా రాజసూయాగ క్రతువు జరిగింది, అంతా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత అంత గొప్ప యాగం జరిగినప్పుడు ఏం చేస్తారంటే అగ్రపూజ అని చేస్తారు. అగ్రపూజ అంటే వయస్సు చేత పెద్దరికాన్ని నిర్ణయించరు, అక్కడ జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాణ్ణి చూస్తాడు. పరమజ్ఞాని, లోకమునకు ఉపకారము చేసేటటువంటి వాడు, గురుస్వరూపమును కలిగినటువంటి వాడు, అటువంటి వారికి అగ్రపూజ అని వారిని కూర్చోపెట్టి అగ్రపూజ చేసి వారికి మర్యాద చేసి ఆయన కాళ్ళు కడిగి ఆ జలాలు తల మీద చల్లుకుని బట్టలు పెట్టి హారములు పెట్టి ఆయనకి పూలదండలు వేసి ఆయన్ని గౌరవిస్తారు. అగ్రపూజ సభలో ఇప్పుడు ఎవరికి చెయ్యాలి అని ప్రశ్న వచ్చింది. ఎందుచేత అంటే అక్కడ ఋషులున్నారు, మహర్షులున్నారు, దేవగురువులున్నారు, ఎందరో రాజులున్నారు, ఇంతమంది ఉన్న సభ ఎవరికి చెయ్యాలి అగ్రపూజ అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తుంటే తుట్ట తుదవాడు పుట్టుక చేత వయస్సు చేత చిన్నవాడైన బుద్ధిలో బృహస్పతి సహదేవుడు లేచాడు. లేచి ఆయన అన్నాడు, ఏమిటన్నాయా అగ్రపూజ చెయ్యడానికి ఎవరు అని ఆలోచన చేస్తున్నావా? కాలము దేశమున్ క్రతువు కర్మము కర్తయు భోక్తయున్ జగజ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము అగ్ని ఆహుతుల్ వేళలు విప్రులున్ జనన వృద్ధి లయంబుల హేతుభూతముల్ శీలలతానయ్యి తగవెలంగడు నెక్కటి తేజమీషుడు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. శ్రీ మహావిష్ణువు అన్న మాటకి వ్యాఖ్యానం చేశాడు సహదేవుడు. ఎంత కృష్ణుడు అగ్రపూజకర్హుడు అనలేదు, అన్నయ్యా ఈయన ఈశ్వరుడు అన్నయ్యా అన్నాడు. ఎందుచేత ఈశ్వరుడో తెలుసా? కాలము బయట కదిలిపోతున్న కాలరూపము, ఇక్కడ నిలబడిన ఈయనే. దేశమున్ ఒక ప్రదేశంలా కనపడుతూ ఎక్కడికక్కడ కనపడుతున్నటువంటి ఈ సమస్త భూమండలము ఆయనే. క్రతువు ఇప్పుడు నువ్వు చేసిన యాగం ఆయనే. యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్న అదయేవచ ఆ యజ్ఞం ఆయనే. కర్తయు చేసినవాడు ఆయనే. భోక్తయున్ ఆ యజ్ఞఫలాన్ని నువ్వు ఇచ్చిన హవిస్సులు తిన్నవాడు ఆయనే. జగజ్జాలము వచ్చి వెళ్ళిపోతున్న ఈ జగత్ ఆయనే. దైవమున్ ఇది వెళ్ళిపోవడానికి కారణమైన ఈశ్వరుడు ఆయనే. గురువు లోకమునకు ఈ మర్యాద నేర్పినవాడు ఆయనే. సాంఖ్యము తత్వములుగా భాషిల్లుతున్నవాడు ఆయనే. మంత్రము మననము చేత రక్షించేటటువంటి మంత్రస్వరూపం ఆయనే. అగ్ని వెలుగుతున్న అగ్ని ఆయనే. ఆహుతుల్ స్వాహ అని వేస్తున్నటువంటి ఆ పదార్థం, ఆ వేయబడుతున్న పదార్థం ఆయనే. వేళలు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సంధ్యా సమయాలు అని పిలువబడేటటువంటి వేళల రూపం ఆయనే. విప్రులు బ్రాహ్మణులుగా కనపడి ఈ వేదములంతటినీ కూడా ప్రచారము చేసేటటువంటి రూపము ఆయనే. జనన వృద్ధి లయంబులు, ఒక పదార్థం పుట్టింది ఎక్కడో, పుట్టడానికి కారణమెవరో వాడు ఈయనే. వృద్ధి ఉన్న పదార్థాలు పెరుగుతున్నాయి ఈయనే కారణం. లయంబు ఎన్నో పదార్థాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి కారణమెవరు ఈయనే. హేతుభూతముల్ వీటన్నిటికీ కారణమైన వాడెవరో ఆయనే. లీలలతానయ్యి ఇక్కడ ఇలా కనపడుతూ అక్కడ అన్ని చక్క పెట్టగలిగిన వాడెవడు వాడు అటువంటి వాడు తగవలింగడు నెక్కటి తేజమీషుడు అన్నయ్యా. ఇన్నిగా వెలుగుతున్నటువంటి ఈశ్వరుడు ఇవాళ మన కళ్ళెదుట మాంసనేత్రములతో చూడడానికి ఎదురుగుండా వీలైన రీతిలో రక్షకుడై సర్వకాలముల యందు పాండవులు బాగుపడాలని కోరుకున్నవాడై యాగమునకొచ్చి నిర్వహించి జరాస సంధుని యొక్క వధ చేయించిన మహాపురుషుడెవడున్నాడో ఆయన ఇక్కడ కూర్చునుండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారేమిటన్నాయా ఆయనకు అగ్రపూజ చెయ్యండి అన్నాడు. ఈ మాట చెప్పేటప్పటికీ ధర్మరాజు గారు పొంగిపోయాడు. మాట చెప్పడం కాదండి, చెప్పే మాట ఎదిరించలేనిదై ఉండాలి. అది ఆవిష్కరణ అంటే. కృష్ణుడికి అగ్రపూజ చేయండి అన్నాడు అనుకోండి, ఎందుకు చేయాలి అని ఎవరైనా అడగచ్చు. కృష్ణుడికి అగ్రపూజ చేయండి కాదు, కృష్ణుడు ఏమిటి చెప్పాడు, కృష్ణుడు అన్న మాట వాడలేదు, కృష్ణుడు ఎవరు చెప్పాడు సహదేవుడు. అర్థం చేసుకున్నాడు, ఎంతటి మహాజ్ఞానం చూడండి సహదేవుడు అంటే. అందుచేత ఆ సహదేవుడు చెప్పగానే ఆ ద్రౌపదీదేవిని తీసుకుని చక్కటి కనక బంగారముతో చేయబడినటువంటి జలపాత్రలను చేత్తో పట్టుకుని
ఐదుగురు అన్నదమ్ములు, కుంతీదేవి, ద్రౌపదీదేవి అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెని తీసుకొచ్చి ఆయన కాళ్ళ కింద పెట్టారు. పెట్టి ఆ ద్రౌపదీదేవి ఆ బంగారు పాత్రలోంచి నీళ్లు పోస్తుంటే ఆయన కాళ్ళు కడిగారు. మునిజన మానస మధుకర వనజాతములైన ఎట్టి వారి జదలలోచన పదయుగల ప్రక్షాళనముగి గాలించి తజ్జలంబులు భక్తిన్ తాను కుంతి అనుజులు మానుగ ద్రుపదయును మస్తకముల పెంపూని నియతి ధరించి మహానందము పొంది రతిశయ ప్రీతిన్. ధర్మరాజు గారు కాళ్ళు కడుకుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పాలు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్లు పోస్తే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళెంలోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలాన్ని తీసుకుని ధర్మరాజు గారు తన శిరస్సు మీద చల్లుకుని కుంతీదేవి శిరస్సు మీద, ద్రౌపదీదేవి శిరస్సు మీద, తమ్ముళ్ల శిరస్సుల మీద నీళ్లు చల్లాడు. చల్లి చెంచత్కాంచిన రుచిరోదంచిత వస్త్రముల నూతనార్క ప్రభల్మించిన రత్నంబుల పూజించం ధర్మజుండు కృష్ణు జిష్ణు సహిష్ణు. చల్లటి వస్త్రద్వయాన్ని తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి బహూకరించి ఆయన మెడలో అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్నటువంటి హారములు తెచ్చి ఆయన మెడలో వేసి ఆ కృష్ణ పరమాత్మకి సమర్పించి ఆయనకి తాంబూలమిచ్చి తమ తమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్టుగా పరమ వినయంతో ఐదుగురు అన్నదమ్ములు నమస్కరించి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు అగ్రపూజ చేసి. సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. కాలం మూడిన వాడు ఒకడు ఉంటాడు, వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభమవుతుంది. కాబట్టి శిశుపాలుడు లేచన్నాడు, గురుదేవ శూన్యుండు కులగోత్ర రహితుండు తల్లిదండ్రులెవ్వరో తడవగాన ముప్పుల పొరలెడు ఆది మధ్యావసానంబులందరయ మానంబులేదు బహిరూపియై పెక్కు భంగుల వర్తించువా వివర్తనములు వరుసలేవు పరికింప విగత సంబంధుండు తలపోయ మానిమిత్తమున మానిసయ్యే వరగ మున్ను యయాతి శపమున చేసి వాసికెక్కెదు ఈ అదవ వంశమెల్ల బ్రహ్మ తేజంబునెల్ల కోల్పడిన ఇతడు బ్రహ్మ ఋషి సేవ్యుడుగొని గోపాలకుండు. ఆయన లేచి అన్నాడు, ఈయన పుట్టినటువంటిది గోపాలుర యొక్క కుటుంబంలో. అసలు ఇంకా మాట్లాడితే అసలు ఈయన ఎక్కడ పుట్టాడో ఆవిడకి తెలియదు. కొంతమంది అంటారు దేవకీయ శ్రీవులకు పుట్టారంటాడు, చాలా మంది అంటారు అసలు కళ్ళు తెరిచేటప్పటికీ యశోదానందుల దగ్గర ఉన్నాడంటారు. ఎక్కడ పుట్టాడో ఆవిడకి తెలియదు. ఈయన కులం తెలియదు, గోత్రం తెలియదు, వావి లేదు, వరస లేదు. ఎంతమంది గోపకాంతలతో రమించాడు, ఎంతమందితో తిరిగాడు, ఇది నడువడి అని చెప్పడం కుదరదు. కానీ ఇందులోనే ఆంతరముగా స్తోత్రం కూడా చేశాడు, ఇది నడువడి అని చెప్పడం కుదరదు. అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాడు, వావి వరసలు లేనివాడు, మానమర్యాదలు ఎరుగనివాడు, ఇటువంటి వాడికి అగ్రపూజ? సభలో వీడికన్నా తగినవారు లేరా? కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? ఇటువంటి కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను ఇప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను అని తన గదాదండం తీసుకుని కృష్ణుడి మీదకి వెడుతున్నాడు. వెడుతుంటే కృష్ణ పరమాత్మ చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించి ఆ చక్రాన్ని శిశుపాలుడి మీదకి ప్రయోగించారు. 100 తప్పులు పూర్తయిపోయాయి. మేనత్తకి మాటిచ్చారు 100 తప్పుల వరకు కాపాడతాను అని. ఆ అధిక్షేపణతో 100 తప్పులు పూర్తయ్యాయి. సుదర్శన చక్రాన్ని ప్రయోగించగానే అది శిశుపాలుడి యొక్క కుత్తుక కత్తిరించి కింద పడిపోయింది. ఆ తల కింద పడిపోగానే సభలో హాహాకారాలు మిన్నుముట్టాయి. అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ జోలికెళ్ళి దుర్మార్గుడు మరణించాడు అన్నారు. తదనంతరము అవబృధ స్నానము అని చేస్తారు. యాగం అంతా పూర్తయిపోయిన తర్వాత యాగకర్తలందరూ వెళ్లి స్నానం చేస్తారు. అలా చక్కగా నదీ జలాలలో అవబృధ స్నానం చేసి తిరిగి వచ్చి పరమ సంతోషంగా ధర్మరాజు గారు రాజ్యం ఏలుతున్నాడు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరాన్ని చేరుకుంటున్నారు. ఈలోగా సాళ్వుడనబడేటటువంటి ఒక రాజు, నేను కొద్దిగా సంక్షిప్తం చేస్తున్నాను ఇవాళ, సాళ్వుడనబడేటటువంటి రాజు కృష్ణ పరమాత్మ మీద పెంచుకున్న ఆగ్రహం చేత పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఎంత ఘోరమైన తపస్సు అంటే రోజుకి గుప్పెడు మట్టి మాత్రమే తినేవాడు. తిని తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షమైతే కడుపులో కార్పణ్యం పెంచుకున్నవాడు ఎంత తపస్సు చేస్తే ఉపయోగం ఏమిటండి? తన ఇచ్చ వచ్చినట్టుగా తిరిగేటటువంటి విమానం కావాలని అడిగాడు. అడిగితే పరమశివుడు అలాగే తీసుకుపోని మయుణ్ణి పిలిచి ఒక విమానాన్ని నిర్మించి ఇచ్చాడు. దానికి శౌభకము అని పేరు. ఆ విమానం ఎక్కి ద్వారకానగరం మీదకొచ్చి ద్వారకానగరంలో ఉండేటటువంటి అంతఃపురము యొక్క కుడ్యములను గోపురములను తన గదాదండంతో తొలగ తోస్తూ నానా అల్లరి ప్రారంభం చేశాడు.
వెంటనే అక్కడ ఉండేటటువంటి ప్రజుమ్నుడు సాంబుడు మొదలైనటువంటి వారు యుద్ధాన్ని ప్రారంభం చేశారు. గొప్ప యుద్ధం జరుగుతోంది. ఈలోగా కృష్ణ పరమాత్మ చేరుకున్నారు. దుర్నిమిత్తములు కనబడ్డాయి. రావణాసురుడు మాయాసీతని సృష్టించినట్టు ఈ సాళ్ళుడు కూడా మాయా వసుదేవుణ్ణి సృష్టించి కృష్ణ పరమాత్మ యొక్క కళ్ళ ఎదుటే ఆ వసుదేవుణ్ణి సంహరించాడు. ఆయన మాయా వసుదేవుడు, తన మాయతో సృష్టించాడు. కృష్ణ పరమాత్మ అంతటి వారు తండ్రి మరణిస్తే ఎలా ఖిన్నుడవుతారో అలాగే ఖిన్నుడయ్యారు. మిగిలిన వాళ్ళు చెప్పారు ఇది జరిగేది కాదు, వసుదేవుడు లోపలే ఉన్నాడని. అప్పుడు ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఆ సాళ్ళుడు కూడా మరణించాడు. ఆ విమానము తుత్తునీయలైపోయింది. తదనంతరము దంతవక్త్రుడు వచ్చాడు. ఆ దంతవక్త్రుడిని కూడా సంహరించారు. శిశుపాల దంతవక్త్రులిద్దరూ మరణించిన తరువాత వారిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఎక్కడ విన్నారు మీరు ఇది? తృతీయ చతుర్థ స్కంధములలో ఆ మహానుభావుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ విజయులకి ఇయ్యబడినటువంటి శాపవశం చేత వాళ్ళు మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించాలి కాబట్టి ఈ జన్మలో శిశుపాల దంతవక్తులుగా జన్మించి వారి ఇరువుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయారు. అయిపోయిన తరువాత మనకి పరమోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము, ఎందుకంటే నేను భాగవతాన్ని పూర్ణము అయిపోయిందన్నమాట వాడకూడదు కాబట్టి భాగవతము పూర్ణమైనది అని ఒక మాట చెప్పి ఆ ఇవాళతో ప్రవచనం పూర్తయిపోయింది స్వస్తి అని నేను అనవలసిన రోజు దగ్గరికి వచ్చేస్తోంది రెండు మూడు రోజుల్లో. అందుకనే నేను తొందరగా కొంత పూర్తి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ సర్వోత్కృష్టమైనటువంటి కుచేలోపాఖ్యానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. పరమాత్మ శ్రీకృష్ణుడు ఒకనాడు రుక్మిణీదేవి యొక్క మందిరంలో కూర్చున్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. 16,000 మంది భార్యలు, అష్టమహిషులు, అందరితో ఏకకాలమునందు ఇన్ని రూపములతో అందరినీ సంతోష పెడుతూ కాలం గడుస్తోంది. కానీ కృష్ణ భగవానుడితో కలిసి చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కానీ మనకి సంప్రదాయంలో ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది కుచేలుడు గురించి. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. కృష్ణుడికి తెలియకుండా కుచేలుడేదో అటుకులు తినేశాడు ఒకరోజు అరణ్యంలో, అందుకే అంత దరిద్రం అనుభవించాడు. ఆ తర్వాత ఏదో కృష్ణ పరమాత్మ ఆయనకి ఐశ్వర్యం ఇచ్చారు అని అంటారు. కానీ భాగవతంలో కుచేలుడు గురించి అలా చెప్పలేదు. కుచేలుడు గురించి ఎంత గొప్పగా మాట్లాడారంటే వ్యాసుల వారు, ఎంత గొప్పగా మాట్లాడారో పోతన గారు, మీరు అవతరించండి. ఆయన అంటారు, అనుడు వేదవ్యాసు తనయుడా అభిమన్యు తనయు చూచి ఇట్లనీయ ప్రీతి నరవరా గోవింద సఖుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మనధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప ఒరుల కార్పణ్య బుద్ధి నడుగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్ కాతలంచి ఆత్మ మోదించి పుత్ర ధరాభిరక్ష ఒక విధంబుగ చేయుచునుండునంతా. అంత గొప్ప విశేషణాలు వేశారు కుచేలుడికి. కుచేలుడు ఎటువంటి వాడు అంటే, అనుడు వేదవ్యాసతనయుడు. వేదవ్యాసతనయుడు అంటే వ్యాసుడు కుమారుడైన శిష్యుడు శుకుడు చెప్తున్నాడు. ఎవరితోటి? అభిమన్యుతనయు చూచి ఇట్లనియ ప్రీతి. అభిమన్యుడి యొక్క కుమారుడైన పరీక్షిత్తుని చూసి చెప్తున్నాడు. ఏమని? నరవరా, ఓ రాజా, నీకు చెప్తాను విను. ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు తెలుసా? గోవింద సఖుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు. అపారమైనటువంటి మానాభిమానములు కలిగినటువంటి వాడు. యాచన చెయ్యడానికి సిగ్గు విడిచిపెట్టాలి. సిగ్గు విడిచిపెట్టిన వాడు కాడు, మానాభిమానములున్నవాడు. నానొప్ప విప్రుండు, గొప్ప బ్రాహ్మణ తేజస్సున్నవాడు. నానొప్ప విప్రుండు మానధనుడు విజ్ఞాని నీరాగ విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. ఆయన అభిమానము రాగములు, నా కొడుకు, నా కూతురు, నా భార్య ఇలాంటి అనుబంధాలకి అతీతంగా నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి మనస్సున్నవాడు. ఈశ్వరుణ్ణి లోకమునందు దర్శనము చేయగలిగినటువంటి సమర్థుడు. అందుచేత విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. ధర్మం అంటే మహా ఇష్టం మహానుభావుడికి. ధర్మవత్సలుడు ఘనుడు. విశేషించి ఆయన బ్రహ్మవేత్త, విజితేంద్రియుండు, ఇంద్రియములను గెలిచినవాడు. ఇంద్రియములను గెలవడం అంటే మాటలు కాదండి, వ్యాసుల వారు కితాబులు ఇచ్చారు కుచేలుడికి.
ఇంద్రియాల్ని గెలిచాడయా కుచేలుడు అని. విజితేంద్రియుందు బ్రహ్మవేత్త, గొప్ప బ్రహ్మజ్ఞాని కుచేలుడు. బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప, కార్పణ్య బుద్ధి వరులతా నడుగపోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా తలంచి ఆత్మమోదించి పుత్ర ధరాభిరక్ష ఒక విధంబుగ చేయుచునుడునంత. తనకి లేదు అని ఉన్నవాడు ఎవరైనా కనపడి తనకు నమస్కరిస్తే చెయ్యి చాపి ఇలా అడగడం తెలియని వాడు, తనకి ఏమీ లేకపోయినా ఆ దరిద్రంతో తృప్తిలో ఉన్నవాడు, చాలు నాకు ఈశ్వరుడి పాటి ఇచ్చాడంటాడు. ఏమిచ్చాడు? ఏమీ లే, ఏమీ లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయని తృప్తి పడిపోతాడు. నాకు ఈశ్వరుడు ఇది ఇవ్వలేదు అని అనడము తెలియని వాడు, అంతటి మహాభక్తుడు. కాబట్టి ఆత్మమోదించి పుత్ర ధరాభిరక్ష ఒక విధంబుగ చేయుచునుండునంత కాసు 10,000 నిష్కముల్గా తలంచి. తనంత తాను ఒక కాసు దొరికింది అనుకోండి, 10,000 రూపాయలు ఈశ్వరుడిచ్చినట్టుగా తృప్తి పడిపోయి దానితోనే ఉన్నదానితో భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ పరమ తృప్తితో జీవితాన్ని గడుపుకున్నటువంటి బ్రహ్మజ్ఞాని, మహాభక్తుడు, గోవింద సఖుడు, మహానుభావుడు కుచేలుడు. అటువంటి కుచేలుడు ఒకనకొకనాడు ఇంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరికి కూడా వెళ్ళి చెయ్యి చాపి కృష్ణ నాకు సహాయం చేస్తావా అని అడగడము తెలియనటువంటి వాడైన. అటువంటి వాణ్ణి ఒక రోజున భార్య పిలిచి అంది, ఆవిడ అనురక్త, ఎలా కుచేలుడు ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించగలిగినటువంటి సహధర్మచారిణి, గొప్ప భాగవత ధర్మం తెలుసున్నటువంటి తల్లి. ఆవిడంది, మహానుభావ చూశారా, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు, నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసిన దొప్పలు చేత పట్టుకొని, అంటే తినడానికి కంచాలు లేవు వాళ్ళకి, వాళ్ళు మహాభక్తులు ఈశ్వరుడికి, ఆకులతో చేసిన దొప్పలు చేత పట్టి 10 మాటలు అమ్మా ఆకలేస్తోందమ్మా అంటే అన్నం పెట్టలేకపోయాని అని అమ్మ బాధపడుతుందోమోనని ఆకలితో నా వంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకుంటున్నారయ్యా మన బిడ్డలు. ఇలాంటి కుటుంబం అండి కుచేలుడి కుటుంబం అంటే. అటువంటి కుచేలుడి మీద నిందలు వెయ్యకూడదు, అదొక గొప్ప అపరాధం అవుతుంది కూడా. అందుకని పెదవులు తడుపుకుంటున్న పిల్లలు, నీకు ఐశ్వర్యం మీద భ్రాంతి లేదు కానీ బిడ్డల్ని పోషించాలి కదా, అందుకని ఏమండి నేను ఒక్క సలహా పాటిస్తాను చెప్తారా, మీ సఖుడు మీతో కలిసి చదువుకున్నవాడు ఉన్నాడు కదా, ఒక మహానుభావుడు, ఆయన పేరు శ్రీకృష్ణుడు కదా, ఏమాశ్చర్యమో, ఖచ్చితంగా నేను కుచేలోపాఖ్యానం చెప్దామనుకున్ననాడే, కుచేలుడు లాంటి నాకు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి సఖుడైన మా రాఘవరావు గారు సభలో ఉన్నారు ఇవాళ, అందుచేత ఆయన విశాఖపట్నం నుంచి వచ్చారు నన్ను అనుగ్రహించడానికి కృష్ణస్వరూపంతో. అందుకని ఆయన ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, సఖా అని నువ్వు వెళ్ళి ఒక్క మాట చెప్పినా భార్యా బిడ్డలతో సంసారం నడుపుకోవడమే కష్టంగా ఉందని ఒక్క మాట అంటే, మహానుభావుడు అందరినీ ఆదుకోగలిగినవాడు, ఆ వాసుదేవుడు మనల్ని రక్షించడా అని ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భాగవతంలో ఎర్రసిదాతో రాసి అట్ట మీద పెట్టుకుని, నేను చెప్పానే పూజామందిరంలో తగిలించుకోవలసిన పద్యం ఏదైనా ఉంటే అలాంటి పద్యాలు భాగవతంలో ఎన్నో ఉన్నాయని నేను మీకు తరచు చెప్తూ వస్తున్నాను, వాటిలో ఇదొకటి. ఆవిడ ఏం చెప్పిందో చూడండి. కలలోనన్మున్నిరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతన వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చిత భక్తి భావముల భజించు వారికి జడే సంపద్ విశేషోన్నతుల్. అది భార్య అంటే ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. కలలోనంతన్మున్నిరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు, వాడు ఎన్నడూ జీవితంలో భగవంతుడికి నమస్కారం చెయ్యడం అంటే ఏమిటో తెలియదు, భగవంతుడి నామం చెప్పి ఎరగడు, అసలు ఈశ్వరుడి యొక్క ఆస్తిక్యాన్ని అంగీకరించిన వాడు కాడు, నాంతటి వాణ్ణి నేను అని తినడము తిరగడము తప్ప వేరొక మర్యాద తెలియని వాడు. అటువంటి వాడికి ఆపదొచ్చింది జీవితంలో. ఆపదొస్తే వాడు కలలో కూడా ఎప్పుడు ఈశ్వర అన్న మాట ఎరగని వాడు, ఆపద వస్తే అప్పుడు గుర్తొచ్చాడు వాడికి భగవంతుడు, గుర్తొచ్చి ఆర్తితో ఈశ్వరా అన్నాడు. ఈశ్వరా అంటేట కృతజ్ఞుడా, ఇన్నాళ్ళు నేను నీకు జ్ఞాపకం రాలేదా, కష్టం వస్తే నేను గుర్తొచ్చానా అని అడగడట.
అయ్యో ఇంత కష్టంలో నా నామని చెప్పారా అని ఆర్తితో పిలిచిన వాడి కోసమని పరిగెత్తుకొచ్చి వాడికి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడం కాదు, తన్నైన ఇచ్చున్ తనని తాను ఇచ్చేసుకుంటాట కృష్ణుడు. అదయ్యా కృష్ణుడంటే అటువంటి మహాత్ముడైన కలలోనంతం ఉన్నెరుంగని మహాకష్టత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చిత భక్తి భావముల భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్. అలాంటి వాళ్ళకే ఎప్పుడో ఒక్కసారి ఈశ్వరాన్ని నమ్మి పిలిచినంత మాత్రం చేత ఆర్తి తీర్చి తనని తాను ఇచ్చేసుకుంటున్నాడే. ఇవ్వలేదండి, ఇచ్చిన సంఘటనలు మీకు చూపిస్తాను. ఏమి తెలుసని వెళ్ళాడు కాంచీపురం పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామంలో, తోళ్లు కోసి చెప్పులు కుట్టుకునేటటువంటి ఆయన ఉన్నాడు. ఈ మధ్యనే వెంకటాచలంలో జరిగిన ఒక యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన కొత్త చెప్పులు కుట్టి, ఆయనకేమొచ్చు చెప్పులు కుట్టడం వచ్చంతే, ఆయన చెప్పులు కుట్టి అది కూడా చిత్రం ఏమిటో తెలుసా అండి, పట్టుకెళ్ళి వెంకటాచల క్షేత్రంలో సమర్పించి పొంగిపోయి మనం అనుకుంటాం కాటేజీలు తీసుకుని కాటేజీల్లో పడుకుని ఆర్జిత సేవ టిక్కెట్లు పుచ్చుకొని వెంకటాచలం వెళ్ళి తల నీలానివ్వడానికి మొహమాట పడిపోయేటటువంటి చదువుకున్న ప్రబుద్ధులున్న ఈ రోజుల్లో వెంకటాచలం వెళితే ట్రంకు పెట్టి నెత్తి మీద పెట్టుకుని పిల్లలతో రోడ్ల మీద పడుకుని తలనీలాలు ఇచ్చి ప్రసాదం తెచ్చి పూజ చేసి పంచుకుంటారు వాళ్ళు భక్తులంటే. అటువంటి చెప్పులు కుట్టేటటువంటి వాడు వెంకటాచల క్షేత్రంలో స్వామికి చెప్పులు ఇచ్చి కొండ నడిచెక్కి స్వామికి నమస్కారం చేసుకుని పొంగిపోయిన హృదయంతో ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చి ఇంట్లో కూర్చుంటే తన ఇంటి మేడ మీద ప్రతిరోజు అన్నం వండుకోవడానికి తినడానికి కావలసినంత డబ్బు లేక భార్య దొరికిన కాశీని బియ్యం నీళ్లలో తడిపి ఎండబెట్టి పిండి చేస్తుంది. ఆ పిండి ముద్దలన్నా చేసుకుంటారు, సంకట అంటారు, సంకటన్నా చేసుకుంటారు, అట్టుముక్కలు పోసుకు తింటారు వాళ్ళు. దానికోసం పిండి ఆరబోసింది భార్య, పిండి తీద్దామని మేడెక్కింది. ఆ పైకి ఎక్కి చూసింది, మేడంటే వాళ్ళకి మేడ ఉంటుందా, ఆ ఉన్నటువంటి పాక మీద బట్టలాంటిది వేసి చిన్న మంచం మీద ఆ పిండి పోసింది కుక్కలు అవి వచ్చి తినేయకుండా. ఆవిడ మళ్లీ వెళ్ళి ఆ పిండి తీద్దాం అనుకుంది. ఆ పిండి మీద ఒక పాదం కనపడింది ఆవిడకి. రేఖా మజధ్వజ సుధాక లసాత పత్ర వజ్రం కుశాంబురు హకల్పక శంకరై భవ్యైరలంకృత తలౌ పరతత్త చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పద్మరేఖ, శంఖరేఖ, చక్రరేఖ, అంకుశము, అమృతపాత్ర వీటన్నింటితో కలిసి వెలిగిపోతున్న పాదముద్ర ఒకటి ఆ పిండి మీద కనపడింది. ఆవిడ చూసి ఆ పాదముద్ర చూసి పొంగిపోయి ఏమిటి పాదముద్ర అని భర్తకి చెప్పింది. ఆయన వచ్చి చూసి ఈ ముద్ర చూస్తుంటేనే అవ్యాజమైన ఆనందం వస్తోంది, పెద్దలు పంతులు గారిని ఎవరినన్నా తీసుకొస్తానని తీసుకొచ్చి చూపించాడు. తీసుకొస్తే ఆయన చూసి అయ్య బాబో ఇది వెంకటేశ్వరుడి పాదం రా అన్నాడు. వెంకటేశ్వరుడి పాదం పిండి మీద పెడితే ఆయన ఏం చేశాడో తెలుసా అండి, నాకేమొచ్చు నా స్వామికి వచ్చి చెప్పిస్తాను. నా స్వామి కాలి సైజు తెలిసింది, మొన్న ఇంత చెప్పులే పట్టుకెళ్ళా, ఈ సైజుకి సరిపడ చెప్పు చెక్కుతానని ఒక తోలు పట్టుకొచ్చి తాను చెప్పులమ్ముకు బ్రతకవలసిన వాడు ఉన్న తోలు దాని మీద పెట్టి కోసేశాడు. ఒక్క చెప్పుకే సరిపోయింది, ఒక్క చెప్పు అందంగా కుట్టి తల మీద పెట్టుకుని నడుస్తూ వెంకటాచలం వెళ్లి కొండెక్కే మార్గంలో ఇచ్చేస్తానన్నాడు. అదే సమయంలో శ్రీకాళహస్తి దగ్గర వేరొక చెప్పులు కుట్టేవారింట్లో కూడా ఇదే పాదం పడింది. అక్కడ ఎడం పాదం పడింది, ఇక్కడ కుడి పాదం పడింది. ఆయన చెప్పు కుట్టి తల మీద పెట్టుకుని ఇద్దరు ఒక్కొక్క చెప్పే పెట్టుకుని కటిక దరిద్రులు, చెప్పులు కుట్టమ్మేవాళ్ళు, ఒక చెప్పు కన్నా తోలు లేని వాళ్ళు. చెప్పు పట్టుకుని ఇద్దరు చెప్పులు పట్టుకుని ఏకకాలమునందు కొండెక్కే మార్గం దగ్గర గుడికి వచ్చారు. ఇద్దరు చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఖచ్చితంగా సరిపోయే కుడి పాదానికి ఎడం పాదానికి. ఈశ్వరుడు ఇద్దరి చెప్పులు రాత్రి వేసుకుని మా అమ్మ అలమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళుండరు కాబట్టి మీరు చెప్పండి, ఏం పోతనగారు చెప్పింది అబద్ధమా, మా పోతనగారికి అబద్ధం చెప్పుకోవలసిన కర్మ, కలలోనంతం ఉన్నిరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతన వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావముల భజించు వారికిటడే సంపత్విశేషోన్నతుల్. అటువంటిది పరమభక్తితో ఈశ్వరాను ఉన్నామని కొలిచిన వాడికి ఏమివ్వడయా, ఏ సంపదలైనా ఇస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రమయ్యా మనకి పిల్లల కోసమని ఒక్కసారి వెళ్ళవయ్యా కృష్ణ పరమాత్మ దగ్గరికి అని. ఆయన అన్నాడు,
నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేత్రు పాద పద్మముల చేరుట పరమ శోభనంబు. కాని చక్రహస్తునకిప్పుడు కొంపోవ కానుకేదైనా కలదెమనకు అన్నాడు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, స్నేహితుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళం కదా, ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి కదా స్నేహితుడికి. అందుకని ఆయనకి పట్టుకెళ్ళడానికి మన ఇంట్లో ఏమి కానుకుందే, నువ్వు చెప్పావు వెళ్ళమని చాలా సంతోషం పెడతాను, కానీ వెళ్ళి పట్టుకెళ్ళి కృష్ణ ఇన్నాళ్ళకి కలిశాం స్నేహితుడి వీధిగో తీసుకో అని ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అని అడిగాడు. అడిగితే ఆవిడంది, మనకున్నదే మనం ఇద్దామయ్యా, ఏమి తెచ్చావని చూసేవాడు కాడు పరమాత్మ, ఎంత ఆర్తితో తెచ్చావని చూస్తాడయ్యా. మన ఇంట్లో అటుకులు ఉన్నాయి ఒక గుప్పెడు, అవే మూట కడతానంది. ఆయన పేరేమిటో లోకం మర్చిపోయింది. ఎందుకో తెలుసా అండి, అసలు ఆయన జీవిత కాలంలో ఆయన్ని ఆ ఊళ్ళో చిరువులేని పంచ కట్టుకోగా చూసిన వాళ్ళు లేరు. అందుకని ఆయనకి కుచేలుడని పేరు. అంటే ఆయన్ని హాస్యోక్తులు ఆడేవారు, పరిహాసం ఆడేవారు. కుచేలుడు అంటే చేలం అంటే వస్త్రము, కు అంటే చిరిగిపోయిన బట్ట. చిరిగిపోయిన బట్ట తప్ప చిరగని బట్ట కట్టడం కుచేలుడికి తెలియదు అసలు. అంటే ఎప్పుడూ కట్టుకోలేదు. ఎప్పుడూ కట్టుకోకపోయినా యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి నమతే చిత్తం నందతి నందతి నందత్యేవ, పరమానందంతో ఉండేవాడు స్వామిని లోపల దర్శించుకుంటూ. కాబట్టి ఆయన కుచేలుడు కుచేలుడని పిలుస్తూ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు అటుకుడు తీసుకొచ్చింది మూట కట్టాలి, ఎక్కడ కడుతుంది? ఖండోత్తరీయం చిరిగిపోయినటువంటి ఉత్తరీయం కనపడింది. గట్టిగా ముడేస్తే పిట్లిపోతుంది ఆ ఉత్తరీయం. అందులోనే ఆ గుప్పెడు అటుకులు పోసి జాగ్రత్తగా ముడేసింది. ముడేసి ఈ అటుకులు మీ స్నేహితుడికి ఇవ్వండి అంది. తప్పకుండా ఇస్తాను, బయలుదేరతానని కాళ్ళకి చెప్పులు లేవండి కుచేలుడికి. అంత దరిద్రం అనుభవించినటువంటి వాడు, అంత దరిద్రంలోంచి పైకొచ్చాడు మహానుభావుడు. అందుకని ఆ కుచేలుడు చెప్పులు లేకుండా ఆ చిరిగిపోయిన బట్టలతో చెమట కంపుతో ఆ రథాల మించి వస్తున్నటువంటి ధూళి అంతా ఒంటి మీద పడిపోయి అంత దూరం నుంచి చూస్తే ఇక్కడికి దుర్వాసన వచ్చేటటువంటి స్థితిలో ఆయన నడిచి 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 చివరికి ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు. ఏవి తిన్నాడో ఏవి తినలేదో ఈశ్వరుడికి ఎరుక. నడిచే ద్వారకకు వెళ్ళాడని భాగవతంలో రాశారు. నడిచి ద్వారకా పట్టణాన్ని చేరుకున్నాడు. చేరుకుని ద్వారకా పట్టణంలోకి వెళ్ళి ద్వారక వంక చూశాడు. చూసి అనుమానం వచ్చింది, ఏమి ద్వారకా పట్టణం రా, ఎక్కడ చూసినా బంగారముతో నిర్మించబడినటువంటి గోపురాలు, రత్నాలు తాపడం చెయ్యబడ్డాయి, పరిమళ ద్రవ్యాలు చల్లబడినటువంటి రాసవీధులు, కస్తూరి కర్పూరము మొదలైనటువంటివి కాల్చిన సువాసన వస్తున్నాయి, ఇటువంటి చోట నా సఖుడైనటువంటి గోవిందుడు ఎక్కడున్నాడో అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, ఈ రాస వీధంతా కృష్ణ పరమాత్మదే. ఇక్కడ కనపడుతున్నటువంటి 16,008 దివ్య సౌధములున్నాయే, ఈ 16,008 దివ్య సౌధములు ఆయన తన భార్యలతో ఉంటాడు. ఆయన ఇక్కడ రథం మీద తిరుగుతూ ఉంటారు. ఆ కృష్ణ పరమాత్మకి మీరు స్నేహితులా అని అడిగారు. ఆ నేను స్నేహితుణ్ణి అన్నాడు. అన్నాడు కానీ కుచేల భక్తి అంటే ఏమిటో తెలుసా అండి, ఒక ఆలోచన రావాలి. చూడు, నా స్నేహితుడు ఇద్దరం కలిసి చదువుకున్నాం గురువుగారి దగ్గర, ఇవాళ కృష్ణుడు ఇలా ఉన్నాడు, నేను ఇలా ఉన్నాను అనుకోవాలి. కుచేలుడుట రాసవీధిలో నిలబడి ఈ 16,008 రాససౌధములు కృష్ణుడివే అని చెప్తే ఒక్కసారి వాటి వంక చూశాట. చూసి అక్కడ వెళ్ళిపోతున్న పరిచారికల్ని చూశాడు. వాళ్ళు వేసుకున్న ఆభరణాలు కట్టుకున్న వస్త్రాలు కొన్ని లక్షల విలువైనవి. వాళ్ళు ఎవరని అడిగాడు. వాళ్ళు కృష్ణుని యొక్క భార్యల పరిచారికలు అన్నారు. వీళ్ళే ఇలా ఉంటే నా స్వామి ఎంత ఐశ్వర్యవంతుడు, నా స్నేహితుడు, నా సఖుడు, నాతో కలిసి చదువుకున్నవాడు ఇవాళ ఈ స్థితికి చేరాడు అని నిలబడిపోయి ఆనందమగ్నుడై కన్నుల వెంట ధారగా వర్షం పడినట్టు నీళ్లు కారిపోయాట. ఇవన్నీ చూస్తున్నవాడు ఉన్నాడు ఆంతరమునందు పొంగిపోయి కృష్ణ భగవానుడు ఈ ఇంటిలో ఎక్కడుంటాడు అని అడిగారు. ఎక్కడుంటాడు, నిన్న మీరు నారదోపాఖ్యానంలో చూశారు కదా, అరిగో ఆ ఇంట్లోనే ఉన్నారు అన్నారు. ఆ ఇంటిలోకి వెళదామనుకున్నాడు. కానీ ఇంటి ముందు పెద్ద పెద్ద శూలాలు పట్టుకుని కాపు కాస్తున్నారు భటులు. ఇంటి లోపలికి వెడదామంటే చూసి
తన యొక్క చిరిగిపోయిన బట్టలు ఈ స్థితి చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో, రానివ్వకపోతే ఒకవేళ నా స్నేహితుడండి నా సఖుడండి కృష్ణ పరమాత్మ అని చెప్పి వెడితే ఒకసారి పైనుంచి కిందకి చూసి ఎవరు నువ్వు అని అడిగారు అనుకోండి, అడిగితే అంటే అబద్ధాలు చెప్పి లోపలికి వచ్చావా అని రెక్క పట్టి ఈడ్చేస్తే తను ఇప్పుడు అబద్ధం చెప్పినవాడు కాదు అవమానం అయిపోతుంది. పోని ఏమీ చెప్పకుండా అక్కడ ఉన్న రాజభటులకు ఏదో కానుకిచ్చి లోపలికి ఎడదామా అంటే ఇవ్వడానికి కృష్ణుడికి తెచ్చిన అటుకులు తప్ప ఇంకొకటి లేవు. కాబట్టి ఇప్పుడు నాకు ఎవరాధారం? వాసుదేవుణ్ణి చేరడానికి వాసుదేవుడే ఆధారం. ఆ పరమాత్మ నన్ను చూసి అలా మిన్నకుండేటటువంటి వాడు, అలా అమర్యాదగా ప్రవర్తించేవాడా నా తండ్రి? అలా ఉండడు. నా సఖుడు మర్యాద తెలుసున్నవాడు, ఆయనే నన్ను గుర్తుపడతాడు. ఆయన నన్ను గుర్తుపట్టడమే నా ప్రవర్తనకి నా మంచితనానికి నిదర్శనం అవుతుంది. నేను ఎవరిని అడగను అని ఆ సౌధము దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ తెర తీసి ఆ భటుల దగ్గరికి నిలిపించున్నాడు. ఎవరు కావాలండి అని అడిగారు. అడిగితే నేను కృష్ణ పరమాత్మ స్నేహితుణ్ణి. వాళ్ళు ఒక్కసారి యగాదిగా చూశారు. ఈయన్ని చూస్తే పాపం ఆయన చాలా దయనీయమైన స్థితిలో కనపడ్డాడు. కానీ ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి వెంటనే ఆయన బ్రాహ్మణుడు కుచేలుడు వచ్చాడు. ఆయన ఎలా ఉంటే మనకెందుకు కృష్ణుడి సఖుండని చెప్తున్నాడు, మనం వారి దగ్గరికి తీసుకెళ్ళాలి అని అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు వెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్పారు. అయ్యా మీ కొరకని ఎవరో చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుట్ట వచ్చారు, అక్కడ నిలబడ్డారు ద్వారం దగ్గర అన్నారు. అప్పటికి కృష్ణ పరమాత్మ చేస్తున్న పని ఏమిటో తెలుసా అండి? ఆ గదిలోకి ఎవరూ ప్రవేశించారు. ఎంతో ముఖ్యులైన వాళ్ళు వస్తేనే అక్కడికి సమాచారం పెడుతుంది. ఆయన తన శయన మందిరమునందు ఉన్నాడు. అది కూడా రుక్మిణీదేవి యొక్క మందిరంలో ఉన్నాడు. అప్పుడు పట్టుపాన్పున తల కింద చేయి పెట్టుకుని ఎంతో సంతోషంగా రుక్మిణీదేవితో ఏదో పరిహాసాలు ఆడుతున్నాడు. అమ్మవారు ఎంతో సంతోషంగా ఆయన కాళ్ళు ఒత్తుతోంది. లక్ష్మీ మహీత ననురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల చాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అన్నట్టుగా అమ్మవారి ఎర్రటి చేతులతో ఒత్తుతుంటే నల్లటి మబ్బులాంటి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద ఎర్రటి కాంతులు పడుతుంటే ముత్యాల్లాంటి పళ్ళు కనపడేటట్టుగా కాంతులీనుతున్న నవ్వులతో రుక్మిణీదేవితో హాస్యోక్తులు ఆడుతున్నాడు. వచ్చినటువంటి భటుడు అయ్యా ఒక్కసారి మీతో మాట్లాడాలన్నాడు. తెర తీసి ఏమిటి అని ఇలా తెర తీసి చూశాడు. చూసేటప్పటికి భటుడితో మాట్లాడదామని తెర తీశాడు. దూరంగా అక్కడ నిలబడి రాజద్వారం దగ్గర కుచేలుడు అలా నిలబడి ఉన్నాడు. చూశాక అంత దూరంలో చూడగాని కనిడాయంచనునంత కృష్ణుడు దళ కంజక్షుడ పేద విప్రుని కృషీభూతాంగు జీర్ణాంబరున్ అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాచుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కంకుచేలుని కని అల్లంతనే సంభ్రమ విలోలుండై దిగంతల్పమున్. నాకు నిజంగా కృష్ణ పరమాత్మ వచ్చిన సన్నివేశం ఇక్కడ కనపడుతుంటే నాకు ఆ పద్యమే తలబడిపోతుంది. నిజంగా ఆయన మాననీయత చూడండి. కనిడాయంచనునంత కృష్ణుడు దళకంజక్షుడ పేద విప్రుని దళకంజాక్షుడు ఆ చూపులలో ఉన్న అందాన్ని ఆ కళ్ళలో చూపిస్తున్నారు. తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులతో ఉన్నాడు. భార్యతో పరిహాసం ఆడుతున్నాడు. తెర తీసి భటుణ్ణి చూసి ఇంకా భటుడితో మాట్లాడలేదు. ఇలా చూశాడు. కుచేలుడు కనపడ్డాడు అంత దూరంలో. ఎటువంటి కుచేలుడు అంటే మహాదరిద్రుడు, అపారమైనటువంటి దరిద్రంతో ఉన్నాడు. అశ్రాంత దరిద్ర పీడుతూ ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా దరిద్రదేవత చేత పీడింపబడుతున్నవాడు. అశ్రాంత దరిద్ర పీడుతూ కృషీభూతాంగు శరీరం అంతా కూడా క్షీణించిపోయి అంటే ఉరప్పంజరంలో ఎముకలు లెక్క పెట్టవచ్చు అంత ఎముకలు పైకొచ్చేసాయి. హాస్య నిలయం ఎవరైనా చూస్తే ఓడి బాబా అదినట్టు బాబా చిలుగుబట్టలు నువ్వులని పరిహాసమే ఆడతారు తప్ప నమస్కరించేవాడు ఎవ్వరూ ఉండడు. అలా ఉన్నాడు. హాస్య నిలయం ఖండోత్తరీయం పంచమాట దేవుడు ఎరుగు. పంచకి కన్నం ఉంటే ఉంది, కనీసం ఉత్తరీయం కన్నం లేకుండా లేదు. దాని నిండా చిరుగులే. ఖండోత్తరీయం అల్లంతనే కని అంత దూరంలో చూసి
సంభ్రమ విలోలుండై ఓయ్ కుచేరా ఎప్పుడొచ్చావా అని దిగంతల్పమున్ ఒక్కసారి దూకేశాట మనసు అమ్మించి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయట. వెళ్ళిపోయి గట్టిగా కౌగిలించుకున్నట్ట, కుచేరా అన్న అలకి చూశానయ్యా నిన్ను, నా ప్రాణం లేచినట్టుందో రా అని గబగబా చెయ్యి పట్టి తీసుకొచ్చాట. హాల్ ఉంది ముందు దర్బార్ హాలు, అందులో కూర్చోబెట్టచ్చు, కూర్చోబెట్టలేదు, తిన్నగా తీసుకెళ్ళిపోయాడు. రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాంపుని ముట్టరు, అటువంటి హంసతూలిక తల్పం ఆ తల్పం, ఆ తల్పం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్ళు కడిగి ఓయ్ రుక్మిణి ఎవరొచ్చారో తెలుసా, మా అనుంగు మిత్రుడు కుచేరుడు వచ్చాడు రా పట్రా బంగారు చొమ్ముతో నీళ్లు పట్రా, మన అదృష్టం ఇవాళ నా స్నేహితుడు వచ్చాడన్నాడు. అయ్యబాబో ఇదేమిటి అల్లరని ఆవిడ గబగబా బంగారు చెంబుతో నీళ్లు పట్టుకొచ్చింది, తీసుకురండి తొందరగా ఉపన్యాం అన్నాడు. ఆయన కాళ్ళ కింద పళ్ళెం పెట్టాడు, పెట్టి రుక్మిణీదేవి నీళ్లు పోస్తోంది. ఎవరు అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ చల్పుచున్న కృష్ణు చూచి ఏ తల్లి యొక్క కని చివర చూపు సోకితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో అటువంటి లక్ష్మీదేవి నీళ్లు పోస్తోంది. సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతుడైన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు. కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్ళు కడిగి తజ్జలంబు మస్తకమున తాల్చి శిరస్సు ఉంచి ఆ నీళ్లు తన కిరీటం మీద తల మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తల మీద చల్లాడు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చల్లాడు. చల్లి లలిత మృగమదమదసార కలితమైన ఎటువంటి గంధం తీసుకొచ్చాట, అయ్యో స్నేహితుడా ఎక్కడున్నావా ఇన్నాళ్ళు, ఎంత అలిసిపోయి ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, అంత దూరం నుంచి వచ్చానో నిన్ను చూడ్డానికి, ఇంత దూరం వచ్చావా, అయ్యయ్యో కాళ్ళు ఎంత నిప్పుంటాయో, చెమట పట్టిందేమో, అదిగో చూసావా ఒళ్ళంతా ఎంత చెమటలు పట్టాయో అని గబగబా లలిత మృగమదఘనసార కలితమైన మలయ జంబునడల జొబ్బిల్ల నలది ఆ గంధం తీసుకొచ్చి తను లేచి ఆ పళ్ళెంలో ఉన్న గంధం చేతి నిండా రాసుకుని ఏది ఆ ఉత్తరీయం తీసి ఆ లాల్చి తీసేసాయి అని చెప్పి, అసలు బ్రాహ్మణుడు లాల్చి వేసుకోడు కదా, ఉత్తరీయం ఒకటే ఉంటుంది, ఆ ఉత్తరీయం కూడా తీసేసి ఆయన ఒంటి నిండా గంధం రాశాట. ఆయన ఒంటి నిండా గంధం రాసి తంబు విసరి ఒక విసిరికర్ర పట్టుకుని ఏమిటా చెమట్లు కుచేలా ఎంత కష్టపడొచ్చావా అని విసిరికర్ర పెట్టి కృష్ణ పరమాత్మ నిలబడి విసురుతున్నారట. విసిరి రుక్మిణీదేవిని పిలిచి ఎవరనుకుంటున్నావు, నా బాల్య సఖుడు, ఇద్దరం కలిసి చదువుకున్నాం రా విసురు అన్నట్టు. ఆవిడ లక్ష్మి, శ్రీ మహాలక్ష్మి, కృష్ణ పరమాత్మ చేసిన హడావిడికి తెల్లబోయింది, ఆవిడ తెల్లబోయి తామర పువ్వులతో చేసిన విసినికర్ర పట్టుకుని కుచేలుడికి విసురుతోంది లక్ష్మీదేవి. విసురుతుంటే ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేద తీరేట. ఆ దీపాలు తీసుకురండి, నా మిత్రుడు వచ్చాడు, ఎంత కష్టపడొచ్చాడో, ఎంతమంది దృష్టి దోషం పడిందో, కృష్ణ సఖుణ్ణి అని చెప్పుకుని వస్తుంటే కృష్ణుడి స్నేహితుడా ఇద్దరు కలిసి చదువుకున్నారా అని ఎంతమంది దృష్టి దోషం పడిందో, దృష్టి తీసేయద్దు అని బంధు రామోద కలిత ధూపంబుల సగి మించుమణి దీపములని వాళ్ళించి మరియు నువ్వు వస్తున్నప్పుడు నడిచి వచ్చావో ఎటువంటి దుమ్ము పీల్చావో రథాలు వెళ్ళిపోతుంటే నాకు తెలియదో ఎక్కుచేలా అలా పొట్టే రథం పంపిద్దును కదా నడిచి వచ్చావా అని మంచి ధూపాన్ని ఆయనకి చూపించాట. మణులతో చేయబడినటువంటి దీపములతో ఆయనకి నీరాజనమిచ్చాట. నీరాజనమిచ్చి ఎంతో సంతోషంగా దగ్గర కూర్చుని ఆ కూర్చోవడంలో కూడా పరమ ఆప్యాయంగా ఆయన చెయ్యి తీసి తన చేతిలో పెట్టుకుని ఆ చేతి మీద రెండు చేతులు ఆ ఒక చేతిలో ఆయన చెయ్యి పెట్టుకుని మీద చెయ్యి వేసి పరమ సంతోషంతో ఆ స్నేహితుడి వంక చూసి బాగున్నావా కుచేలా అందరూ సంతోషమా ఎన్నాళ్ళైందో మనం కలిసి అని ఇలా ప్రవర్తిస్తుంటే ఆయన అలా ప్రవర్తించడం ఇతపూర్వం ఎవరు చూడలేదు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారట గుంపులు గుంపులుగా నిలబడి ఎట్టి తపంబు చేసెనకో ఈ ధరణి దివిజేశ్వరుండు పుల్పామున యోగి విస్ఫుట దుపాస్యకుడై తనరారు జగత్స్వామి నిజతల్పమున వసించియున్నవాడు ఈ మహనీయ మూర్తికెనయే ముని పొంగవులెంత వారలు. ఏం ఆశ్చర్యం, ఇత పూర్వం మనం నారదుడు వచ్చినప్పుడు చూసాం, వశిష్ఠుడు వచ్చినప్పుడు చూసాం, దేవతలు వచ్చినప్పుడు చూసాం, ఆ వచ్చారా కూర్చోమ్మననేవాడు, హాల్లోకి తాను వచ్చేవాడు, కూర్చోపెట్టి మాట్లాడేవాడు, అంతేకాని
ఇంత పొంగిపోవడం, ఇంత సంతోషపడిపోవడం ఎప్పుడూ చూడలేదు. ఏం ఆశ్చర్యం, చూస్తే దరిద్రుల్లో ఉన్నాడా. ఎట్టి తపంబు చేశనుకో, ఏమి తపస్సు చేశాడో ఈ ధరణీది విజేశ్వరుండు ఈ బ్రాహ్మణుడు. యోగి విస్ఫుట దుపాస్యకుడై తనరారు జగత్స్వామి, మహాయోగులైనటువంటి వారు హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేస్తే తప్ప దొరకనటువంటి పరమాత్మ ఇవాల్టి రోజున నిజతల్పమునంద సహించియున్నవాడు. దాని మీద రుక్మిణీకృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం ఇప్పటిదాకా చూడలేదు. దాని మీద కూర్చోవడమా, రుక్మిణీదేవి నీళ్లు పోయడమా, కృష్ణుడు కాళ్ళు కడగడమా, ఆ నీళ్లు రుక్మిణీదేవికి చల్లడమా, రుక్మిణీదేవిని తామర పువ్వుల విసినికర్రతో విసరమనడమా. కృష్ణ పరమాత్మ ఇంత పొంగిపోయి ఆయన చేతులు తన చేతులతో పట్టుకుని పరవశించిపోతూ రా భోజనం చేద్దాం అని తీసుకెళ్లి ఆయనతో కలిసి భోజనం చేయడమా, ఆయనతో పలహారం చేయడమా, పరవశించిపోవడమా, ఇంకొంచెం వేయి ఇంకొంచెం వేయి అందమా. ఎవరయ్యా అసలినా ఈ మహనీయ మూర్తికనయే మునిపుంగవులెంత వారలు, ఇలాంటి వాడితో సమానమైన మునిపుంగవులై ఆయనతో సమానంగా గౌరవింపబడిన వాడిని ఇప్పటి వరకు మనం చూడలేదు కృష్ణ మందిరంలో. ఎవరి ఆప్తుడు కృష్ణుడి దగ్గర ఇంత మర్యాదకి ఇంత ప్రేమకి నోచుకున్న మహాత్ముడు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. ఎంత ప్రేమో చూడండి, దగ్గర కూర్చున్నాడు బ్రహ్మణోత్తమ వెదపాతలబ్ధ దక్షత గల వంశము వలన జన్మించిన చారు వంశమునందు జన్మించిన సుశీల భవత్ భార్య అనువర్తియగునే. ఓ బ్రాహ్మణోత్తమ, వేద పాఠన దక్షత గల చారు వంశము వలన జన్మించిన సుశీల నీదు భార్య, వర్తనముల భవత్ సదృశయగునే. స్నేహితుణ్ణి ఎటువంటి మాట అడగారో ఆ మాట అడిగాడు. ఏమయ్యా, నేను అప్పుడు విన్నాను నువ్వు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ చాలా కాలం వేదాన్ని నమ్ముకుని వేద పాఠం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. కాబట్టి అటువంటి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తని అనుసరించి ఉండేటటువంటిదై ఉంటుంది కదా. ఆ సుశీల నిన్ను సర్వకాలముల యందు అనుసరించేదై ఉన్నదా. సుశీల అంటే మంచి శీలము కలిగినటువంటిది. ఎంత గొప్ప పేరండి ఆ సుశీల అన్న పేరు. నిజంగా మూడక్షరాలు ఆడవాళ్ళు పెట్టుకోదగ్గ పేరది. కాబట్టి ఆ సుశీల, సుశీల అంటే పేరని కాదు, మంచి శీలము కలిగినది, నిన్ను అనువర్తించి ఉన్నదా. నాకు జన్మనిచ్చిన మా అమ్మ పేరు సుశీల, అందుకని నిన్ను అనువర్తించి ఉన్నదా అంటే సభాముఖంగా ఒకసారి మా అమ్మని స్మరించడంలో నాకు ఒక తృప్తి, అందుకని స్మరించాను. అందుచేత నిన్ను అనువర్తించి ఉండేదేదా. నాకు చూడా, నీకు ధన పుత్ర గృహ క్షేత్ర దారాదులందు నీ మనస్సు చెందకుండుటతో చూయుతున్నయది. కూర్చేలా నువ్వేమిటే ఇలా ఉన్నావు, బట్టలు అవి ఏమో ఏం డబ్బులు లేవా అనలేదండి. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి ఆయన. ఆయన అన్నాడు, కుచేలా నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్య యందు బిడ్డల యందు లోకమునందు గృహమునందు స్థలాల యందు ఐశ్వర్యమునందు భ్రాంతి లేకుండా కేవలము సంసారములో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్య బిడ్డల్ని చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్నవాడిలా నాకు కనపడుతున్నావు. ఎంత గొప్ప మాట అడిగాడు. ఇది కృష్ణుడు గుర్తుపట్టింది. కాబట్టి నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయుపగిది కొందరు కమమోహితులు కాక యుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు భాసి భవ్య నిష్ట పొంది యుందురు కొందరు తములు భవిని. కొందరు మహాత్ములుంటారు, వాళ్ళు చెయ్యాలి కాబట్టి సంసారంలో ఉండి భార్యాబిడ్డల్ని పోషించినట్టు ఉంటారు. కానీ వారు ఆంతరమునందు మాత్రం ఎప్పుడూ ఈశ్వరుడితోడిదే సంబంధం, పొంగిపోతూ ఆ భవ్యనిష్ట ఆ భగవంతుడి గురించిన నిష్టలో పరవశించిపోతున్న హృదయంతో నిరంతరము లోక కళ్యాణమును అపేక్షిస్తూ తిరుగుతూ ఉంటారు. నిన్ను చూస్తుంటే నాకు అటువంటి వాళ్ళు కనిపిస్తున్నారో, నేను కూడా లోకము కోసమే కర్మ చేస్తాను అంటే నేను పరమాత్మని అని చెప్పకనే చెప్పాడు ఆయన. అందుకని లోక సంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయుపగిది, నేను చేసినట్టే నువ్వు కూడా అలా చేస్తున్నట్లుగా నాకు కనపడుతోంది అవునా అని అడిగి, కుచేలా భోజనం చేయి అని భోజనం చేసిన తర్వాత ఇద్దరూ వచ్చి మళ్ళీ రుక్మిణీదేవి పడుకునేటటువంటి తల్పం మీద కూర్చుని కాసేపు పడుకుంటే పడుకోవడం ఇష్టం లేని వాళ్ళ కర్పూర తాంబూలం తానే బిగించి
తీసుకొచ్చి వేసుకో కుచెలా అని ఓ తాంబూలం ఆయనకిచ్చి ఓ తాంబూలం ఈయన వేసుకుని ఆ రోజున ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా కూర్చుని చెప్పు ఎలా ఉన్నావు ఏమిటి ఏమాయ్ అలా అంటే జ్ఞాపకం వచ్చింది మన ఇద్దరం చదువుకునే రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేదో మనం పిల్లలుగా ఉన్నప్పుడు నిజంగా ఆ తలుచుకోవడంలో ఉన్న ఆనందం అండి. మన ఇద్దరం ఒక గురుకులంలో తిరిగాం కదా, ఒక గురువు సందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాం కదా. నాకు ఆ మాట అంటే జ్ఞాపకం వస్తోంది కుచేలా, మన గురువు ఎంతటి వాడు. తిమిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు, ఒక గురువుని తలుచుకున్నప్పుడు ఎంత గొప్పగా తలుచుకోవాలో, ఎంత మర్యాదతో ప్రవర్తించాలో కృష్ణ పరమాత్మ చూపిస్తారు మనకి. అందుకని తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భూరి వాత్సల్య వృత్తి తృపను చేసి ఆ మహానుభావుడు భూసరుశ్రేష్ఠుడలగుండు భువనుతుండు బుధనుతుండు ఆయన తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు. ఆ సాందీపని మహర్షి నోరు విప్పి మాట్లాడితే చాలు అజ్ఞానం అన్న చీకటి విడిపోయేది. అలా మాట్లాడేవాడు మహానుభావుడు. ఏమి గురువుగారయ్యా, మన గురువుగారు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి, కోరికలు కోరుకున్నవాడు కాడు మన గురువు. ఎప్పుడు నిరంతరము ఈశ్వరుణ్ణి మనస్సులో తలుచుకుంటూ పొంగిపోతూ ఏదో మధురమైనటువంటి పదార్థం కడుపు నిండా తినేసిన వాడికి అదే త్రేణుపు వస్తుంటే ఆ యాలుకల వాసన లవంగాల వాసనతో తినేసినటువంటి పాయసం త్రేణుపు వచ్చినట్టు ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరతి హేమ గతేషు పూర్ణం దృక్తోజ్జవైదిక శిఖామనయ ప్రహుష్ణా తిష్టం తివేంకటపతే తమ సుప్రభాతం అని ఆయనకి కలిపిన ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం లాంటి తాగేస్తే త్రేణుకు వచ్చిందనుకోండి, ముక్కులోకి ఆ యాలకుల వాసన వస్తుంది. అలా అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి మన గురువు ఎప్పుడు భగవంతుణ్ణి దర్శనం చేస్తూ మనస్సులో రమించిపోతూ ఆ త్రేణుకులు వచ్చిన వాళ్ళ పడుకున్నా కూర్చున్నా నించున్నా లేచినా అని ఇలా తనలో తనే అనుకుంటూ పరవశించిపోతూ భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకుని ఆ లీలలు గుర్తు తెచ్చుకుని పరవశించిపోయే మన గురువు ఎంత గొప్పవాడో. అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల, ఆయన అపారమైన సత్వగుణంతో నిండిపోయిన వాడైనా లోకాన్ని నడిపించడం కోసమని ఎప్పుడు సత్కర్మలని ఆచరిస్తూ గురువుగారు చేస్తున్నారు మనం చెయ్యాలని చెప్పి ఆచరణ యందు మనకి ఆదర్శంగా నిలబడిపోయినవాడు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు, బ్రాహ్మణులలోకే బ్రాహ్మణుడైనటువంటి మన గురువు పండితుల చేత పొగడబడినవాడు అటువంటి గురువు, ఆయన వాత్సల్యం ఆయన మనకి పాఠం చెప్పిన రోజులు, ఆ గురుపత్ని ఏమి ప్రేమాయ్ కుచేలా అంటే గుర్తొచ్చింది కుచేలా నీకు ఒక విషయం చెప్పాలని మళ్ళీ దగ్గరగా జరిగి ఆ చెయ్యి మళ్ళీ గట్టిగా నొక్కేసి పొంగిపోయి ఆయన అన్నీ చూసి తెల్లబోయిలా వింటున్నాడంతే అసలు లోపలికి రాణిస్తాడా అనుకున్నవాడే ఇంత ప్రేమ ఏమిటి పిచ్చి ప్రేమ అని అసలు అది ఆయన జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. తెల్లబోయి కృష్ణుడి వంక చూస్తున్నాడు ఇంకొంచెం దగ్గరికి చదివి భుజం మీద చెయ్యేసేసి అసలు ఆయన అలా ప్రవర్తించింది లేదు ఎవరితోటిని భుజం మీద చెయ్యేసేసి దగ్గరికి తీసేసుకుని కుచేలా కుచేలా నీకు గుర్తుందా, మన ఇద్దరం ఒక రోజునేమో గురువుగారు ఏదో పాఠం వల్లించమంటే పాఠం చదువుకుంటున్నాం, గురుపత్ని పిలిచి ఒరే నాయన కట్టెలు నిండుకున్నాయి ఇంట్లో, రేపు పొద్దున్న మీ అందరికీ పదార్థాలు ఉండాలి కదా, పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకునేవారు గురుపత్ని అంటే, అందుకని అరణ్యానికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకురండి అంటే మన ఇద్దరం కట్టెలు తీసుకొద్దామని అరణ్యంలోకి వెళ్ళాం. తీరా మనం అరణ్యంలోకి వెళ్ళేటప్పటికీ ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టింది, కుచేలోపాఖ్యానం లాంటివి గోవింద పట్టాభిషేకం లాంటివి వచ్చేస్తున్నాయని పరమాత్మ అలా కప్పేశారు.